హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సోషియాలజీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం మొదటి ప్రశ్న స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్ భౌగోళిక విస్తీర్ణం పరంగా జనాభా పరంగా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో తెలంగాణ వరుసగా పదకొండు పన్నెండవ స్థానాల్లో ఉంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో షెడ్యూల్ కులాలు తెగల జనాభా శాతం వరుసగా పదిహేను పాయింట్ నలభై నాలుగు తొమ్మిది పాయింట్ మూడు శాతం తొమ్మిది పాయింట్ మూడు నాలుగు శాతం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుష నిష్పత్తి భారతదేశంలో తెలంగాణలో వరుసగా తొమ్మిది వందల నలభై మూడు తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఇచ్చిన వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించమని అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఇక ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి తెలంగాణ జనాభాలో తెలుగు భాష మాట్లాడే వారి శాతం ఆన్సర్ సెవెంటీ సిక్స్ పర్సెంట్ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో బతుకమ్మ ఆడని రోజు ఆన్సర్ ఆరవ రోజు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తించిన సమ్మక్క సారక్క జాతరను ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తించిన సమ్మక్క సారక్క జాతరను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిన సంవత్సరం ఆన్సర్ పంతొమ్మిది వందల తొంభై ఆరు స్టేట్మెంట్స్ ప్రతి సంవత్సరం దీపావళి తర్వాత రెండవ రోజున హైదరాబాదులో గొల్ల కుర్మా కులస్తులు సదర్ ఉత్సవాన్ని నిర్వహిస్తారు జరుపుకుంటారు తెలంగాణ హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతిబింబం పీర్ల పండుగ తెలంగాణ తిరుపతి దేవాలయంగా గుర్తింపు పొందిన మన్నెంకొండ వెంకటేశ్వర స్వామి దేవాలయం వనపర్తి జిల్లాలో ఉంది సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి అని అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఇవ్వబడిన స్టేట్మెంట్లలో ఏ అలాగే సి ఇవి రెండు స్టేట్మెంట్లు తప్పు బి మాత్రమే సరైనది నా గొడవ ఎవరి రచన ఆన్సర్ కాలోజి నారాయణరావు కింది అంశాలు వాటికి సంబంధించిన ప్రముఖులను జతపరచండి అని అడిగాడు అంశాలు జతపరచండి నా తెలంగాణ కోటి రతనాల వీణ విశ్వంబర ప్రజల మనిషి అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా ఇక్కడ ఆన్సర్ గనక మనం ఒకసారి చూస్తే థర్డ్ ఆప్షన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ సరికాని అంశాన్ని గుర్తించమని అడిగాడు ఇక్కడ సరికాని అంశం నిజాం కాలంలో తెలంగాణలో గ్రామ రెవెన్యూ సంబంధిత అంశాలను పటేల్ వ్యవస్థ చూసుకునేది హన్మకొండలోని వేయి స్తంభాల గుడిని రుద్రదేవుడు నిర్మించాడు తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర తర్వాత రెండో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తించిన నాగోబా జాతర ఇంద్రవెల్లి ప్రాంతంలోని కేస్లాపూర్లో జరుగుతుంది తెలంగాణ వంటకాల్లో ప్రసిద్ధి చెందిన సకినాలు సర్వపిండి బియ్యం పిండితో తయారు చేస్తారు ఇక్కడ సరికాని అంశాన్ని అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ సరికాని అంశం ఒకసారి చూస్తే నిజాం కాలంలో తెలంగాణలో గ్రామ రెవెన్యూ సంబంధిత అంశాలను పటేల్ వ్యవస్థ చూసుకునేది అనేది సరికాని నిజాం కాలంలో తెలంగాణలో భూస్వాములు గ్రామ సేవక కులాలను శ్రమదోపిడికి గురి చేయడాన్ని ఏమని పిలుస్తారు ఆన్సర్ వెట్టి కింది వెట్టి రూపం రాష్ట్రాలను జతపరచండి వెట్టి యొక్క రూపం రాష్ట్రాలను జతపరచండి సుమంగలి తిత్తం గొట్టి బాదెన్ కబాడీ ఇక్కడ రాష్ట్రాలను జతపరచమని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే సెకండ్ ఆప్షన్ అనేది సరైన జత ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నిజాం కాలంలో నిమ్న కులాలు వెట్టిలోకి నెట్టడానికి కారణమైన వడ్డీ రూపం ఆన్సర్ నాగు స్టేట్మెంట్స్ ఇచ్చాడు మరలా ఇక్కడ స్టేట్మెంట్స్ ఒకసారి చూస్తే వెట్టి చాకిరీ నిర్మూలనకు పంతొమ్మిది వందల ముప్పైలో జోగిపేటలో జరిగిన ఆంధ్ర మహాసభ మొదటి సమావేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఏడు నిజామాబాదులో జరిగిన ఆరవ సమావేశంలో పంతొమ్మిది వందల నలభై రెండు ధర్మారంలో జరిగిన ఏడవ సమావేశంలో ప్రత్యేక తీర్మానాలు చేశారు వెట్టి నిర్మూలన ఆర్డినెన్స్ పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ ఇరవై ఐదున ఆమోదించగా ఆచరణలోకి వచ్చింది వెట్టి నిర్మూలన చట్టాన్ని పంతొమ్మిది వందల ఏడులో రూపొందించారు ఇక్కడ సరైనవి అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఏబి సరైనవి సి స్టేట్మెంట్ అనేది తప్పు నిజాం కాలంలో వెట్టి నిర్మూలనకు సంబంధించి పంతొమ్మిది వందల నలభై మూడులో రూపొందించిన విధానం అడిగాడు ఇక్కడ ఆన్సర్ చూస్తే హైదరాబాద్ బగేలా ఒప్పంద నియంత్రణ విధానం భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన వెట్టి బెగార్ వంటి వ్యవస్థను నిషేధించింది ఆన్సర్ ఇరవై మూడు జాతీయ మానవ హక్కుల కమిషన్ దేశంలో వెట్టి చాకిరి వ్యవస్థ ఎక్కువగా ఉన్న జిల్లాలు పరిశ్రమలు వృత్తులను గుర్తించడానికి ఎవరి నేతృత్వంలో నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేశారు ఆన్సర్ ఎస్ఆర్ శంకరన్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు జోగిని వ్యవస్థలో ప్రధానంగా దళిత కులాలకు చెందిన ఎనిమిది నుంచి పన్నెండు సంవత్సరాల మధ్య వయసు గల బాలికలుంటారు తెలంగాణలో జోగిని వ్యవస్థ నిర్మూలనలో సంస్కార్ స్వచ్ఛంద సేవా సంస్థ దశాబ్దాల పాటు పోరాటం చేసింది ఇక్కడ సరైన సమాధానాన్ని గుర్తించమని అడిగాడు ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండూ కూడా సరైనది ఆంధ్రప్రదేశ్ జోగిని వ్యవస్థ నిర్మూలన చట్టాన్ని రూపొందించిన సంవత్సరం ఆన్సర్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది తెలంగాణలో జోగిని దేవదాసి వ్యవస్థల్లో ఉన్న ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ అందించే పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు ఆన్సర్ రెండు వేల పదిహేడు జోగిని వ్యవస్థ గురించిన మతం ముసుగులో వ్యభిచారం అనే పుస్తకాన్ని రచించినవారు ఆన్సర్ వకులాభరణం లలిత కింది చట్టం సంవత్సరాలను జతపరచండి బొంబాయి దేవదాసి చట్టం మైసూర్ దేవదాసి చట్టం మద్రాస్ దేవదాసి చట్టం కర్ణాటక దేవదాసి చట్టం ఆంధ్రప్రదేశ్ దేవదాసి చట్టం ఈ వైపు సంవత్సరాలు ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఫోర్త్ ఆప్షన్ అనేది సరైనది ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కింది వాటిని జతపరచండి మాతంగి తాయారమ్మ అంబబాయి పార్వతి ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే థర్డ్ ఆప్షన్ అనేది సరైన జత దేవదాసీ వ్యవస్థకు సంబంధించిన రచనలను రచయితలను జతపరచండి దేవదాసీ వ్యవస్థకు సంబంధించిన రచనలు రచయితలను జతపరచండి గుడి దోపిడి కలుపు మొక్కలు దేవదాసీ వ్యవస్థ కామసూత్ర ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఫోర్త్ ఆప్షన్ అనేది సరైన జత స్టేట్మెంట్స్ ఇచ్చాడు దేవదాసీల్లో వివిధ కులాల వారు ఉంటారు జోగిని దేవదాసీ వ్యవస్థల్లో బ్రాహ్మనేతర పూజారి అయిన పోతరాజు మంగ మంగళసూత ధారణ చేస్తాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండు స్టేట్మెంట్స్ కూడా సరైనవి జోగిలకు పునరావాసాన్ని కల్పించే లక్ష్యంతో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నిజామాబాద్ జిల్లాలోని వర్ణిలో స్థాపించినది ఆన్సర్ చెల్లి నిలయం భారతదేశంలో వెట్టి వ్యవస్థపై పరిశోధన చేసిన వారు ఆన్సర్ ఆస్కార్ లూయిస్ ఒప్లర్ అండ్ సింగ్ మిల్లర్ కొచ్చిన్ నిజాం కాలంలో హైదరాబాద్ సంస్థానంలో జోగిని వ్యవస్థ నిర్మూలన కోసం దశాబ్దాల పాటు పోరాటం చేసినవారు ఆన్సర్ భాగ్యారెడ్డి వర్మ జోగిని వ్యవస్థ గురించి వివరించిన క్రీస్తు శకం మూడవ శతాబ్దానికి చెందిన శాసనం ఆన్సర్ జోగిమరా శాసనం సంఘ సంస్కర్త నారాయణ స్వామి జోగిని దేవదాసి ప్రముఖ సంఘ సంస్కర్త నారాయణస్వామి జోగిని దేవదాసి వ్యవస్థల నిర్మూలన విషయంలో ప్రభుత్వాల పాత్రకు సంబంధించి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం వేయడం దీనికి ప్రతిస్పందనగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ఇది ఆన్సర్ జస్టిస్ రఘునాథరావు కమిషన్ వెట్టి వ్యవస్థకు కారణం కాని అంశం నిమ్న కులాల సంస్కృతి కుల వృత్తులు ఇక్కడ ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్ వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించమని అడిగాడు క్రీస్తు శకం పన్నెండు వందల పదిహేనులో ఇంగ్లాండ్లో రూపొందించిన మాగ్నా కార్టా దేశ ప్రజలందరికీ గౌరవంగా జీవించే హక్కు ఉండాలని పేర్కొంది అమెరికా స్వాతంత్ర ప్రకటన అమెరికన్ బిల్ ఆఫ్ రైట్స్ రూపంలో ప్రాథమిక హక్కుల తీర్మానాన్ని ఆమోదించారు ఫ్రెంచ్ జాతీయ ఫ్రెంచ్ జాతీయ సభ రూపొందించిన మానవ హక్కుల ప్రకటన స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనే భావనను ప్రపంచ సమాజాలను ప్రభావితం చేశాయి ఐక్యరాజ్య సొంతి సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ప్రతి వ్యక్తి గౌరవంగా జీవించే హక్కుకు అంతర్జాతీయ రక్షణ కల్పించింది ఇక్కడ సరైనవి అడిగాడు ఫ్రెండ్స్ సరైనవి ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి ఇవి ఫ్రెండ్స్ సోషాలజీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్